హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం అలైకుమ్, నమస్తే. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటాను మీరు చూడండి. నేను బటర్ వేసుకున్నాను, మీరు డాల్డా అన్నా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. అది ఇప్పుడు నేను తురుముకున్న క్యారెట్ బాగా శుభ్రం చేసుకొని తురుముకున్నాను. ఇలాగా బాగా చెక్కు తీసేసి తురుముకున్నాను. ఇప్పుడు ఈ వెన్న కాగంగానే దీంట్లో ఆ తురుము వేస్తాను. ఇప్పుడు మనం ఈ తురుము ఈ వెన్నలో వెన్న కాగింది వేసేద్దాము. వేసి బాగా కలయబెడదాము. బాగా అడుగు కింద నుంచి కలయ పెడతాము. నేను ఒక 50 గ్రాములు వెన్న వేసుకున్నాను. అది నూనె కొంచెం, వెన్న కొంచెం కూడా వేసుకోవచ్చు, డాల్డా కొంచెం శాంతంగా డాల్డా కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టము, టేస్ట్ని బట్టి. ఇంకా దగ్గర పడే ఎంతసేపు వేయించుకోవాలి, లేదు నా ఓపిక లేదు అంటే సిమ్ మీద కుక్కర్ మూత పెట్టేస్తే ఒక 2-3 సీటీలు వస్తే దగ్గర పెట్టుకోవాలి. సిమ్ మీద పెట్టాలి, హై మీద పెట్టుకోవాలి. ఇలాగ వేయించేసి సిమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పాలు వేస్తాను. నేను దీంట్లో ఏమి కోవా గీవా వేయను, ఈ పాలే ఇంకించుకుంటే కోవలాగా అయిపోతుంది. బాగా ఉడకనిస్తాను ఈ పాలల్లో. పాలేసి వదలకూడదు, ఉడికేటప్పుడు మనం కాసేపటికి అడుగంటలు కూడా ఇలాగా కలయి పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది పాలు, అడుగంటి మాడు వాసన వస్తుంది, అడుగు అంటనీ బాకండి. పాలు దగ్గర పెట్టాయి చూడండి. ఇప్పుడు నేను 1 కిలో క్యారెట్కి 1/4 కిలో పంచదార వేసుకుంటున్నాను. దానికన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు, దానికన్నా 100 గ్రాములు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది మీకు రుచి తినంత, మీకు మీరు తినగలిగినంత తీపి బట్టి. పంచదార వేసిన తర్వాత దగ్గర పడేదాకా దగ్గర ఉండి కలయి పెట్టుకుంటాను. మీరు ఇలాగా రుచి చూసి పంచదార ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా పాలు ఇంకెంతసేపు పంచదార కూడా బాగా కలిసి పాకం వచ్చేదా, పాకం అంటే పాకం కాకుండా దగ్గర పడేదాకా చేసుకుంటాను. నలుకలు తీసుకొని దీన్ని నలగొట్టి వేస్తాను. బాగా పాలు ఉన్నాయి కాబట్టి దగ్గర పడేటట్టు చేస్తాను. పాలు పాలుగా ఉంటే తొందరగా పాడవుతుంది, అందుకోసం బాగా ఇగ్గర పెట్టుకొని చేసుకున్నాను. యాలకులు వేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. నేను వేసిన వంట మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు యాలకుల పొడి వేసేద్దాము. వేసి దగ్గర పడింది. ఇప్పుడు మనం దీన్ని జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాము. ఇంకా ఇది డన్. ఈ వంట మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇప్పుడు అయింది ఇది, మనం జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాం. జీడిపప్పుల్లో కొంచెం వెన్న వేసాను, వేయించుకున్నాము. గార్నిష్ కోసం జీడిపప్పులు వేగాయి. మళ్ళీ ఎందుకు వేరే పళ్ళెంలో దీంట్లోనే గార్నిష్ చేస్తాను. జీడిపప్పులు Thank you to watch Khairunisa's Kitchen. Thank you all.